దేవుడు మనలను దీవించి ఆశీర్వదించిన తర్వాత మానవుడు గొప్ప రాజులుగా ఈ భూమి మీద సర్వాధికారాన్ని ఏలే రారాజులుగా అయిన తర్వాత, గొప్పవారైన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. కనుక దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? ఆయన కోపాన్ని ఆయన మీద కుమ్మరించినప్పుడు కొంతమంది హతసాక్షులుగా అయిపోయారు, అలాగే సంహరించాడు. అలాంటి దేవుని ఉగ్రతకు మనం గురి కాకూడదని దేవుడు మన ఎడల తన ప్రేమను ప్రతి వారికి కూడా, మనము ఏ స్థితిలో ఉన్నా ఎలా మాట్లాడినా, యేసు ప్రభు ఇది కృపకాలము గనక నిన్ను చూస్తూ ఉన్నాడు అంటే ఆయన, ఎందుకంటే శిక్షిస్తే ఏ మనుషుడు కూడా రక్షించలేడు. కనుక దేవుని సన్నిధిలో ఆ శిక్షకు నీవు పాత్రుడుగా కాకుండా నా కుమారుడు నా కుమార్తె నీ జీవితాన్ని సరిచేసుకో. చిన్న ఉపమానాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఒక రాజుగారు ఒక కొలువులో ఆయన మంత్రిని పిలిచి, మంత్రి మన రాజ్యములో మరి ఎంతగానో మరి ప్రజలందరూ క్షేమముగా ఉన్నారు, నేను ఒక మంచి పని చేయాలని నాలో ఉన్న ఆలోచన నీకు చెప్పాలనుకుంటున్నాను అంటే, చిత్తం మహారాజా, మీరు ఏది చేసినా ప్రజల క్షేమము కోసం చేస్తారు, కనుక మీ ప్రజలందరూ కూడా క్షేమముగా ఉన్నారు, కనుక మీరు మీ మనసుకు ఏది వస్తే అది చెయ్యండి అని ఆ మంత్రి సలహా ఇచ్చాడు. సరే, నేను ఎంతో కాలం నుంచి ఒక మాట నేను అడగాలనుకుంటున్నానయ్యా, కనుక మీ యొక్క ఫ్యామిలీ ఎంతమంది అయ్యా, మీ ఫ్యామిలీ ఎంతమంది నెంబర్స్ అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఎందుకులేండి మా వాళ్ళ సంగతి అంటే, అది కాదయ్యా, నేను ఎంతో కాలం నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ఫ్యామిలీ నెంబర్స్ ఎంతమంది అని అడిగినప్పుడు, ఉన్నారండి మా మదరు, మా డాడీ, అలాగే మాకు సహోదరుడు ఉన్నాడు, నేనున్నాను అన్నాడు. అని చెప్పి ఆయన ఏమన్నాడు, మీ సహోదరుడు ఏం చేస్తాడయ్యా అని అడిగాడు. అడిగితే ఆయన గురించి ఎందుకులేండి, ఇంకా చెప్పడానికి అంత ఇదేం కాదు అని అన్నప్పుడు, పర్వాలేదు చెప్పాయా, వద్దండి ఆయన గురించి నేను చెప్పలేను అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏమి పర్వాలేదు నువ్వు చెప్పాయా అని అన్నప్పుడు, అతను బుద్ధిహీనుడండి, ఏది పడితే చేస్తుంటాడు, కనుక అతని గురించి చెప్పడం నాకు ఇష్టం లేదండి అని అన్నాడు. అంటే అతన్ని తీసుకురావయా అన్నాడు. అతను ఎందుకండి ఇక్కడికి అని అన్నప్పుడు రాజుగారు అంటున్నాడు, నేను నీకు సెలవు ఇచ్చాను కదా నువ్వు తీసుకురా అని అన్నప్పుడు ఆ రాజుగారు తమ్ముడిని తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమయ్యా ఏం చేస్తున్నావు నీవని రాజుగారు అతను అడిగినప్పుడు, ఏమీ చేయనండి, నేను మొత్తం అంతా తిరుగుతూ ఉంటాను, భోజనం చేసి తిరుగుతుంటానని చెప్పాడు. సరే, నా కొలువులో ఒక పని నీకు అప్పగిస్తున్నాను, నీవు నమ్మకంగా చేయాలి, చేస్తావా అని అడిగినప్పుడు, చేస్తానండి అన్నాడు. కనుక నేను నిన్ను మరి నీ సాక్షి విన్నప్పుడు నాకు ఎంతో నమ్మకం లేదు, కనుక నేను ఏదో ఒక పని చేయాలి అనుకుంటున్నాను, కనుక అది నీతో ప్రారంభించాలనుకుంటున్నాను, నీవు చేస్తావా అంటే తప్పకుండా చేస్తానండి అని అన్నాడు. అన్నప్పుడు మరి రాజుగారి యొక్క తల్లికి పరిచర్య చేయటానికి ఆ కుమారుణ్ణి అప్పగించాడు. తల్లికి అన్ని విషయాలలో సహకారిగా ఆ వృద్ధాప్యంలో ఉంది, తల్లికి ఎంతో సహకారిగా ఉండటానికి ఆమె మీద నువ్వు ఏగవాలకుండా కూడా నీవు చూడాలి, ఏది జరిగినా నాకు తెలియచేయాలని ఆయన చెప్పాడు. అట్లాగే అన్నాడు, ఒకరోజు రాజుగారి యొక్క తల్లి నిద్రపోతుంది, పోతున్నప్పుడు మరి రాజుగారు చెప్పారుగా, ఏమని చెప్పారు, నా తల్లి మీద ఈగ కూడా వాలకుండా నీవు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. కనుక మరి ఆ తల్లి పడుకున్నప్పుడు చూస్తూ ఉన్నాడు, కందిరి ఈగ వచ్చి చుట్టూ తిరుగుతూ ఉంది. ఆమె చుట్టూ తిరుగుతుంటే దాన్ని వెళ్ళగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ అది పోటలేదు, తిరిగి తిరిగి వస్తుంది, ఇక లాభం లేదని చెప్పి ఏం చేశాడు చెప్పండి, పక్కనున్న బడితి
తీసుకున్నాడు. ఆ బడితి తీసుకుని ఎప్పుడైతే ఆమె దగ్గరికి వచ్చిందో ఏం చేశాడు చెప్పండి, ఆ బడితతో ఒకే ఒక దెబ్బేసేపాటికి రాజుగారి తల్లి పెద్ద క్యాకేసి చనిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక పెద్ద క్యాకేసి రాజుగారి తల్లి ఏమైంది, చనిపోయింది. రాజుగారు ఏం చెప్పాడు చెప్పండి, రాజుగారితో ముందు మంత్రి అన్నాడు, ఏమన్నాడు, అతను బుద్ధిహీనుడయ్యా, అతను మన దగ్గర ఉండటానికి తగినవాడు కాదు అని. అంటే రాజుగారు ఏం చేశారో చెప్పండి, నేను ఒక గొప్ప పని చేయాలి అనుకున్నాను అని చెప్పి తన కొలువులో ఒక నమ్మకమైన పని అప్పగిస్తే తల్లినే చంపివేశాడు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, సామెతల గ్రంథం 10:23 దేవుడు ఏమంటున్నారు, చెడు పనులు చేయుట, 10:23 చెడు పనులు చేయుట, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. బుద్ధిహీనులకు ఎలా ఉంది చెప్పండి, ఆటగా ఉన్నది, ఆటగా ఉన్నది. సామెతల గ్రంథము 14:35 చూడండి ఏమంటున్నాడు చెప్పండి, బుద్ధిగల సేవకుడు, బుద్ధి కలిగిన సేవకుడు రాజులకు ఇష్టుడు, రాజులకు ఇష్టుడు, అవమానకరముగా నడుచువాని మీద, అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. అవమానకరముగా నడిచేవారిని ఏం చేస్తాడు చెప్పండి, రాజు కోపించును, కోపానికి గురి అవుతాడు. బుద్ధిహీనుడు అని మంత్రి గారు ఎంతగానో చెప్పాడు, కానీ అక్కడ ఏం చేయాలి, ఆయన రాజుగారు ఏం చేశారు చెప్పండి, ఒక మంచి పని చేయాలని ఆయన అనుకున్నాడు. అతనికి చెడు పనులు చేయుట ఎలా ఉందో చెప్పండి, ఒక ఆటగా ఉన్నది. దేవుడు అనేకులకు అనేక పనులు అప్పగిస్తున్నాడు. ఈ భూమి మీద మనము కూడా అలాంటి వారమే. కనుక దేవుడు అన్ని విషయాలలో ఒక పని మనకు కూడా దేవుడు అప్పగిస్తున్నాడు. కనుక అందుకే ప్రసంగిలో దేవుడు ఏమంటున్నారండి చూడండి, ప్రసంగి 9:10 చూడండి. ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, ఏమన్నారు చెప్పండి, చేయుటకు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, చేయుటకు నీవు చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా, నీ శక్తి లోపము లేకుండా చేయుము, చేయుము, నీవు పోవు పాతాళమందు, నీవు పోవు పాతాళమందు పని అయినను, పని అయినను, ఉపాయమైనను, ఉపాయమైనను, తెలివైనను, తెలివైనను, జ్ఞానమైనను, జ్ఞానమైనను నీకు అక్కడ దొరకనే లేదు, దొరకదు. దేవుడు ఏమన్నారు చెప్పండి, నీవు ఇప్పుడు దేవుణ్ణి దేవుని సన్నిధిలో ఏ పని చెయ్యాలి అన్నా శరీరము ఉండగానేనా శరీరము లేనప్పుడు చేస్తామా చెప్పండి, శరీరము ఉండగానే చేయగలుగుతాం. మీ దేహముతో ఏ క్రియలు చేశారో దేవుడికి మీ అందరం మీ కుటుంబాల కొరకు మీరు సౌఖ్యంగా మీరు ఏ పని చేసుకున్నా దేవునికి సంబంధం లేదు. దేవుని కొరకు మీరు ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పని మీరు శక్తి లోపము లేకుండా చేయము, చేయండి. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, మీరు పోయి పాతాళమునందు, పాతాళమందు పని అయినను, పని అయినను, ఉపాయమైనను, ఉపాయమైనను, తెలివైనను, ఏమన్నారు చెప్పండి, తెలివైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు, జ్ఞానమైనను అక్కడ మీకు దొరకనే దొరకదు. అక్కడికి వెళ్ళే పాతాళములో మీరు అనేక పనులు చేయొచ్చు. ఇక్కడంతా నా కుటుంబం గురించి అలాగే నా పనుల గురించి నేను చేసుకుందామని అనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, దేవుడు నీకు అప్పగించిన పని, నీ చేతికి అప్పగించిన పని, నీ శక్తి ఏమన్నారు చెప్పండి, నీ శక్తి లోపము లేకుండా చేయము, చేయము. దేవుడు ఆకాశం మందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. దేవుడు సమస్తము నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కనుక యేసు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు 4:34 ఆయన ఏం చేశారు చెప్పండి, యేసు వారిని చూచి, వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన ఏమంటున్నారు చెప్పండి, యేసు వారి శిష్యులు అక్కడ భోజనాన్ని తీసుకుని వచ్చారు, అయా మీరు భోజనము చేయండి కనుక చాలా టైం అయ్యింది అని భోజనం తీసుకుని ఆయన శిష్యులు వచ్చినప్పుడు ఆయన ఆత్మలో ఆలోచన చేసినప్పుడు అక్కడ నశించిపోయే ఒక ఆత్మ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అనేకులు ఆత్మను రక్షిస్తే
అనేకులు రక్షించబడతారని ఆయన ఆలోచనలో ఎంతో ఆనందంగా సంతోషంగా ఆయన ఆహారము నా తండ్రి అప్పగించిన పనిని నేను శక్తి లోపము లేకుండా చేయాలి అని ఆయన తీర్మానము చేసుకుని ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు, ఆయన శిష్యులైతే భోజనము చేసి భోజనం తీసుకుని వచ్చారు యేసు ప్రభు వారికి. అయ్యా భోజనం చేయండి, చాలా సమయం అయింది కనుక భోజనము చేయండి అన్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తుద ముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క పని ఏంటి చెప్పండి? ఆయన తండ్రి ఏదైతే అప్పగించున్నాడు ఆ పనిని ఆయన ఎన్ని శ్రమలైనా పడి దానిని తుద ముట్టించుటయే ఆహారమయ్యున్నది. కనుక శరీర సంబంధమైన ఆహారం కొరకు మీరు ఆశపడుతున్నారు, కానీ నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చుటయే నాకు ఆహారమయ్యే ఉన్నది. యోహాను సువార్త చూడండి 17:4 అక్కడ యేసు ప్రభువారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఎలా మహిమపరిచారు చెప్పండి? ఆయన సిలువలో మరణిస్తూ తండ్రి నీవు నాకు అప్పగించిన పని, ఈరోజు సమస్త మానవ జాతి కొరకు పాపములో జీవించేవారు అలాగే లోకములో పాపములో అవినీతిలో అక్రమాలలో భయంకర శాపాలలో ఉన్న వారందరి కొరకు నా ప్రాణాన్ని పెట్టాలి అని మీరు ఒక పనిని నాకు అప్పగించారు. కనుక ఆయన సిలువ మీద ఉండి ప్రభు అంటున్నాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి అని ఆయన సిలువ మీద కూడా ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు. అలాగే చూడండి యోహాను సువార్త 19:30 అక్కడ దేవుడు ఏమన్నాడు, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారండి సమాప్తమైనదయ్యా, నీవు నాకు అప్పగించినవన్నీ నేను నెరవేర్చాను కనుక నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా దేవుడి సన్నిధిలో ఆయన ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి? భయముతో, వణుకుతో, రోదనముతో ప్రార్థన చేశాడండి. ఆయన దేవుని కుమారుడై ఉండి, ఎందుకంటే దేవదూతలు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన జన్మించినప్పుడు సమస్త దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు. భూమి మీద సమాధానము లేని మనుషులారా, మీ అందరికీ భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయన విశ్వాసం ఉంచండి, సమాధానకర్త మీ మధ్యలోనికి వచ్చాడు, ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండును ఉన్నది. కనుక ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి మీ బాధలు మీ సమస్యలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? పోగొట్టి మీకు సమాధానాన్ని కలగ చేసేవాడు. కనుక దేవుడు నీకు ఏ పని ఆయన నీకు అప్పగించలేదా? నా కుమారుడా, నా కుమార్తె, నీ కుటుంబాన్ని కట్టే పనైనా అలాగే నీవు పనిచేసే పనైనా, ఆనాడు ఏదేను తోటలో మరి దేవుని యొక్క ఆజ్ఞ మీరినప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆదాముని అంటున్నాడు, ఇదిగో నీ కుటుంబాన్ని నీవు కట్టుకోవడానికి శ్రమించి నువ్వు కష్టపడి నీ కష్టము చేత నీ భార్యకు ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిండావు ఇప్పుడు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందియు. అంతకు ముందు అయితే ఏదేను తోటలో చెమట కారల, ఎవరికి చెప్పండి? ఆదాముకు చెమట పట్టకుండానే జీవవృక్ష ఫలాలు తిని దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించాడు. దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మీరు ఉన్నాడో
తక్షణమే అతనికి ఏమొచ్చింది చెప్పండి, శ్రమలు ప్రారంభమైన ఆకలి బాధలు వేదనలు అనేక శోధనలు కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞను నువ్వు మీరి ఉన్నావు, నేను చెయ్యొద్దన్న పని నీవు చేసి ఉన్నావు, కనుక ఇదిగో నీవు శ్రమించి కష్టపడి నీ శమట కార్చి శమట కార్చి ఆహారము తిందు, నీవు ఆహారము తింటావు, కనుక నీవు శ్రమ పడాలి. శ్రమ పడితేనే నీకు మేలు. కనుక ఈనాడు శ్రమ పడకుండా అనేకులు సుఖిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నాకు రావాలయ్యా, రావాలయ్యా, నా అప్పులు తీరాలయ్యా, నా సమస్యలు పోవాలయ్యా. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవెలా ఉన్నావు చెప్పండి. ఆ బుద్ధిహీనుడి వలె ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన తలాంతును పోగొట్టుకుని బుద్ధిహీనుడి వలె ప్రవర్తించినప్పుడు, దేవుడు భూమి మీద ప్రతి వారికి ఒక అధికారాన్ని ఇచ్చాడు, ప్రతి వారిని గొప్పవారు చేయాలని ఒక అవకాశాన్ని ప్రతి వారికి కూడా కలగజేస్తున్నాడు. కానీ అవకాశాన్ని ఏం చేసేయాలి చెప్పండి, మనము సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము, దేవుడు అన్నాడు ఇదిగో నీ చేతికి వచ్చిన పని నీ శక్తి లోపము లేకుండా చేయము. శక్తి లోపము లేకుండా నీ కుటుంబాన్ని కట్టుకో. శక్తి లోపము లేకుండా దేవుడు నీకు ఇచ్చిన పని అది తుదముట్టించు, దానిని పనిని నీవు నెరవేర్చు. కనుక నీవు వెళ్ళే పాతాళానికి వెళ్ళినప్పుడు నీకు ఆలోచనైన జ్ఞానమైన ఉపాయమైన తెలివైన నీకు దొరకదు. కనుక దేవుడు అందుకే అక్కడ మోషేని పిలిస్తే దేవుడు అంటున్నాడు, నిర్గమకాండము 40వ అధ్యాయము అక్కడ 33వ వచనాన్ని చూడండి. నిర్గమకాండము 40వ అధ్యాయము 33 అతడు మందిరమునకును అతడు మందిరమునకును మందిరమునకును బలిపీఠమునకును బలిపీఠమునకు చుట్టూ ఆవరణము ఏర్పరిచి ఆవరణములను ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను ఆవరణ ద్వారములకు తెరలను వేసెను అలాగు మోషే పని సంపూర్తి చేసెను. అలాగు చేసి ఏం చేశాడు చెప్పండి, తన పనిని సంపూర్తి చేసెను. పూర్తి చేశాడంట. మోషేని దేవుడు పిలుచుకున్నాడు, ఇశ్రాయేలీయుల మీద నాయకుడిగా పిలిచి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారందరినీ కూడా ఏం చేశాడు చెప్పండి, అరణ్య మార్గములో సముద్రము గుండా నడిపించి వారికి పాలు తేనెలు ప్రవశించి దేశానికి సరిహద్దుల్లోకి వచ్చిన తరువాత దేవుడు అంటున్నాడు, అక్కడ వారి కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేయి, వారి కొరకు ఆ మందిరము పరిశుద్ధమైనది, ఆ పని నీవే నెరవేర్చాలి, వారికి ఆజ్ఞలను తెలియచేయి అని చెప్పినప్పుడు మోషే దేవుని మాటను బట్టి అనేక శ్రమలు ఆయనకు ఉన్నాయి, అనేక నిందలు ఆయన నిందించిన దేవుని పనిని ఏం చేశాడు చెప్పండి, సంపూర్ణముగా ముగించాడంట. దేవుని పని సంపూర్తిగా ఆయన ముగించి నెరవేర్చాడు. కనుక దేవుని పని ఈరోజు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, నీకు ఇచ్చిన విద్య కానీ, నీకు ఇచ్చిన జ్ఞానమే కానీ, నీకు ఇచ్చిన సువార్త పనే కానీ, నీకు ప్రార్థన చేసే పనే కానీ, నీవు రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఏ పనిలో నీవు పాల్గొని ఉంటున్నావు అది దేవుడు నిన్ను అడుగుతాడు. అడిగినప్పుడు నేను అయా ఇప్పుడు చేయనులే అప్పుడు చేస్తానులే అంటే ఏ అవకాశం నీకు లేనే లేదు. అందుకే యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనములో దేవుడు ఏమన్నారు చెప్పండి, యిర్మీయా గ్రంథము యెహోవా కార్యమును యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. శాపగ్రస్తుడవుతాడంట. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను, దేవుడు నీ పనిలో, దేవుడు ఏ విషయాన్ని నిన్ను ఈ భూమి మీద సృష్టించి ఆయన ప్రణాళికను నీలో నెరవేర్చాలి అని ప్రతి వారి విషయంలో ఆయన ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రతి వారు కూడా భూమి మీద ఎలా ఉండాలి చెప్పండి, దేవుని ఆజ్ఞలు అనుసరించే వారిగా ఉండాలి, కష్టపడాలి, అలాగే దేవుడిచ్చిన తలాంతులు దేవునికి ఇచ్చిన మహిమ దేవునికి ఇవ్వాలి, అలాగే నీ కుటుంబాన్ని కట్టుకుని దేవుడు నీకు ఇచ్చిన స్వార్థ పనిలోనైనా ఏది నీకు అప్పగించాడో అది నమ్మకంగా నీవు చేస్తే దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. అనేకులు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. కనుకనే వారు ఏమవుతున్నారు చెప్పండి,
శాపగ్రస్తులుగా అయిపోతున్నారు. యోనాను దేవుడు పిలిచి నీ వెళ్ళి నిలువే పట్టణమునకు వెళ్ళి అక్కడ ఏం చేయమన్నారు చెప్పండి, వారికి సువార్తను నీవు ప్రకటించమన్నాడు. నిలువే పట్టణానికి వెళ్ళు, వారికి దుర్గతి పట్టింది, వారు నా మాట వింటలేదు, కనుక వారి మీదకి నా తీర్పు వెళ్లకుండా నీ వెళ్ళి వారికి సువార్తను ప్రకటించు. అంటే నోవా ఏం చేశాడు చెప్పండి, యోనా గారు ఆయన పారిపోయాడు. అక్కడిని ఎక్కడి నుంచి తర్కిష్కు పారిపోయినప్పుడు దేవుడు అతన్ని పట్టుకుని మరలా అక్కడ తీసుకొచ్చి ఆ పనిని నెరవేర్చిన తర్వాత అక్కడ 20 లక్షలకు పైగా ఎక్కువగా రక్షణ పొందారు. కనుక దేవుడు అనేకులను మనం పిలిచి ఈరోజు నిన్ను రక్షణ ఇచ్చిన తర్వాత, నిన్ను కాపాడిన తర్వాత దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. ఏ పని చెప్పండి, నీవు సాక్షిగా నాకు ఉండాలి అని, నా పని నీవు చెయ్యాలి అని, నిన్ను స్వస్థపరిచి నీవు కోరుకున్నది నీకు చేసి నీ శ్రమంలో నుంచి నిన్ను విడిపించిన తర్వాత దేవుడు ప్రతి వారికి ఒక పనిని అప్పగించాడు. ప్రార్థన చేసే పనే కానీ, కానుకలు సమర్పించే పనే కానీ, నీకు వచ్చిన దానిలో దేవుని సువార్త చేసే పనే కానీ, ఏదైనా నీవు నిర్లక్ష్యత చేస్తే దేవుడే ఉన్నారు చెప్పండి, వారు శాపగ్రస్తులు అవుతారండి. భూమి మీద శాపం అనేది మనం ఏ పాపం చేయవసరా. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడు నీకు చేసిన మేళ్లను నీవు మర్చిపోతామే, అది నీకు ఎంతో శ్రమలు కలుగుతున్నాయి. కనుక దేవుడు అందుకే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 7వ వచనములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అక్కడ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, మీరు బాగా పరిగెత్తుచుంటిరి పరిగెట్టుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మీరు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించను మిమ్మలను ఎవరు అడ్డగించారు అప్పుడు మీరు ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వల్ల కలగలేదు మిమ్మలను పిలుచుచున్న వాని వల్ల ఇది మీకు కలగలేదు. ఒకప్పుడు మీరు బాగా పరిగెట్టారు, ఒకప్పుడు బాగా ప్రార్థన చేశారు, దేవుని సన్నిధిలో రక్షణ కావాలన్నప్పుడు ఎలా చేస్తున్నాను చెప్పండి, ప్రార్థన నమ్మకంగా చేస్తున్నాం. ఆ బాధ తీరింది, రక్షణ పొందిన తర్వాత సన్నిధిలో దేవుని మందిరంలో అనేకులు కనపడకుండా కూడా తిరుగుతున్నారు. కనుక దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలను ప్రతి దినము తెలుసుకోవాలి. ఏ కీడు రాకుండా దినదినము నిన్ను నీవు కాపాడుకుని దేవుణ్ణి నీవు మహిమపరచాలి. కనుక దేవుడు నీకు రక్షణ ఇచ్చిన తర్వాత, నీ జీవితాన్ని నూతన స్వభావంగా మార్చిన తర్వాత, దేవుడు ఆజ్ఞలు నీకు ఇచ్చిన తర్వాత మనం మర్చిపోతే ఏమవుతాం చెప్పండి, శాపము మన పక్షాన పొంచి ఉన్నది. ఒకప్పుడు నీవు బాగా పరిగెట్టావు, కానీ ఇప్పుడు నిన్ను ఆటంకపరిచినది ఎవడు సాతాను నిన్ను ఆటంకపరుస్తున్నాడు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీపించావు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో అన్ని పరిచర్యలు చేశావు, సువార్త పనిలో ఉన్నావు, కానీ ఇప్పుడు నిన్ను ఆటంకపరిచేది ఎవరు అని దేవుడు అడుగుతున్నాడు. కనుక పాపము నిన్ను ఆపివేస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నీ తలంపులను మానుకో. దేవునికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించు. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు ఈయనకి కిడ్నీలు పాడువైపోయినాయని 4 నెలల క్రితం జూన్ ఫస్ట్ నుంచి తెలిసింది. మేము డయాలసిస్ కని జూన్ నెలంతా ఒక 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. వచ్చాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అని అన్న ఆయన మా ఇంటికి వచ్చి ఇక్కడ ప్రార్థన జరుగుతాయమ్మా, మంచి స్వస్థత జరుగుతాయి, మీరు ఒకసారి రండమ్మా అని అన్నారు. అయినా కానీ మాకు ప్రేరేపణ కలగలేదు. మేము 2 వారాలు అయినాక, ఫస్ట్ వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేతికి మెషిన్ వేయాలి అని హాస్పిటల్లో జాయిన్ అండి అని అన్నారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము. వచ్చినాక ఆ వారం కూడా కుదరలేదు. అట్టాగే 2 వారాలు అయిపోయినాయి. 2 వారాలు అయిపోయినాక 3వ వారం కంపల్సరిగా వెళ్ళాలి, నువ్వు రావాలి అని ఈయన తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి, ఈ సన్నిధానానికి.
సన్నిధానానికి వచ్చిన ఫస్ట్ సార్ అయితే ఫస్ట్ వారము, నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు. సరేనని అమ్మగారు చెప్పినట్లే వచ్చాము. అప్పటికి ఈయన బాగా నీరసంగానూ నడవలేని ఇదిలో, కూర్చోలేని ఇదిలో ఉన్నాడు. ప్రభువా, అందరూ నిన్ను స్తుతిస్తున్నారు, ఈయన నిలబెట్టు చాలు, నీరసం అనేది తీసివేయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము. అలాగే 3 వారాలు వచ్చాము. 3 వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు. అమ్మా మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే, అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే, అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా, నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం కొంచెం అలాగే పెడుతున్నాను, అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే, ఇక్కడ ఎలా పెడుతున్నాను అక్కడ కూడా ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను, పెరుగు కొంచెమే పెడుతున్నాను, మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు. చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగజేశాడు దేవుడు 3వ వారం నుంచి. అలాగే నిలబడ్డాడు మనిషి. వారం వారం వస్తున్నాము, ఈయనకి డయాలసిస్లు అయినాయి, చాలా వరకు అయినాయి. ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి, నా బిడ్డలు, నా కుటుంబం, ఈ కుటుంబ ఈ సన్నిధానంలో సాక్షిగా, ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అమ్మా నీకే వందనాలు చెల్లించుకుంటూ, అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ, గొప్ప సాక్షిని దేవుడు దీవించను గాక.